డిజి న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్, అనంతరం పురపాలక శాఖ విభాగాధిపతులతో మంత్రి సమీక్ష. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి బెలగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన బోయ చంద్రన్న అనే రైతు గుండెపోటుతో మృతి, పరామర్శించిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ. ఈ నెల 25వ తేదీ నాటికి దసరా ఏర్పాట్లను పూర్తి చేయాలి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. హరీష్ రావుకి మంత్రి పదవి రావడంతో గుడిలో కొబ్బరికాయ వర్షం కురిపించిన వారి అభిమానులు. ఇల్లందుల శ్రీనివాస్ అనే వీరాభిమాని ఏకంగా 1116 కొబ్బరికాయలు కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. భారీగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ పెరిగిన సెన్సెక్స్ నిఫ్టీ. ఈ నెల 25వ తేదీ నాటికి దసరా ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఉదయం ఆయన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వినాయకుడి గుడి వద్ద నుంచి కొండ పైభాగం వరకు తీసుకోవాల్సిన ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కేశఖండనాల ఏర్పాటుపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. దసరా ఏర్పాట్లను ఈ నెల 25 నాటికి పూర్తి చేయేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. దసరా ఉత్సవాలకు ఫ్లైఓవర్ పనులు ఆటంకం కలుగుతాయనే ఉద్దేశంతో పరికరాలను తొలగించాలని ఆదేశించామని ఆయన అన్నారు. నేను పోయి
యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ తన బొమ్మ సహా టీఆర్ఎస్ పార్టీ గుర్తును కూడా చెక్కించుకోవడం నియంతృత్వ పోకడకు నిదర్శనమని మాజీ ఎంపీ బీజేపీ నేత జి వివేక్ అన్నారు. చెక్కిన బొమ్మలను తొలగిస్తే సరిపోదని ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వివేక్ వెంకటస్వామి ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి స్తంభాలపై వివాదాస్పద చెక్కడాలను పరిశీలించారు. కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల గుర్తులు చెక్కించుకోవడం దారుణమన్నారు. హరీష్ రావు కి మంత్రి పదవి రావడంతో వారి అభిమానులు గుడిలో కొబ్బరికాయల వర్షం కురిపించి వారి అభిమానాన్ని చాటుకున్న కార్యక్రమం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపల్లపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఇల్లందుల శ్రీనివాస్ అనే వీర అభిమాని ఏకంగా 1116 కొబ్బరికాయలు కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామంలో హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం, ఆనందం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఏది ఏమైనా అభిమానాన్ని చాటుకున్న ఇల్లందుల శ్రీనివాస్ ను పలువురు అభినందించారు. రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ రోజు పురపాలక శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీ రామారావు సమీక్ష నిర్వహించారు. మాసబ్ ట్యాంక్ లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండి దానకిషోర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలపైన మంత్రి విభాగాధిపతులకు దిశానిర్దేశం చేశారు. ఒకటే రెండు రోజుల్లో మళ్లీ సమావేశం అవుతామని తెలిపిన కేటీఆర్ ప్రతి విభాగం తన కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపై ఒక నివేదిక సమర్పించాలని కోరారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్ కు మొక్కను అందజేసి విభాగాధిపతులు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఆలోచనలు, విజన్ మేరకు పనిచేస్తామని అధికారులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పట్టణానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చొరవతో హిందువుల శ్మశాన వాటిక ఏర్పాటుకు ముహూర్తం ఖరారయ్యింది. శ్మశాన వాటిక అభివృద్ధికి తరవంతు కృషి చేస్తానని ముందు నుండి చెప్పుకొస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టుగానే పట్టణంలోని కోర్టు వద్ద స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక పనులు ప్రారంభించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు కలెక్టర్ గుప్తా గారితో మాట్లాడి హిందూ శ్మశాన వాటికకు 5 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం ఉదయం శ్మశాన వాటిక పనులను టెంకాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చొరవతో శ్రీకాళహస్తి శ్మశాన వాటిక పనులు ప్రారంభమయ్యాయని, 5 ఎకరాల స్థలం కేటాయించారని, శ్రీకాళహస్తి ప్రజల సహాయ సహకారాలతో మరియు శివయ్య ఆశీస్సులతో త్వరలో అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. బ్యూటిఫుల్ సార్, మంచి మనసుతో కూడా ఇద్దరు చూడండి సార్, కలిసింది స్టార్ట్ చేస్తుంది. చిరకాలంగా ఈ శ్రీకాళహస్తి టౌన్లో బరెల్ గ్రౌండ్కి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రజల నుంచి చాలా రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని సంస్థలు కూడా గతంలో రిప్రజెంటేషన్స్ చాలా వరకు పెట్టి గవర్నమెంట్ లెవెల్లో కూడా తీసుకొని వెళ్ళి బరెల్ గ్రౌండ్కి సరైన వసతులు లేవు, డెవలప్ చేయాలనేది లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఉందండి. దీన్ని మన గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి కూడా చాలామంది ప్రజలు తీసుకెళ్ళడం వారు చాలా చొరవ తీసుకుని ఎలాగే కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి బెలగం మండలం పోలకల్ గ్రామానికి చెందిన బోయ చంద్రన్న అనే రైతు గుడ్డపోటుతో మృతి చెందాడు. ఈయనకు 4 బిడ్డలున్నారు. చంద్రన్న మృతి చెందిన విషయం తెలుసుకున్న కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈయన కుటుంబీకులతో మాట్లాడుతూ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి రూపాయి కుటుంబానికి వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈయన వెంట ఎస్పీసెల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు డిఎస్ సద్దాం హుసేన్, యూత్ అధ్యక్షుడు గిరికుమార్, పొలకల్ బాలకృష్ణ, అనిల్ కుమార్, ఎల్లారెడ్డి ప్రతాప్ తదితరులు ఉన్నారు. ఇదేమండి రాజోలు నియోజకవర్గ పరిధిలోని వరద నీరు మళ్లీ పోటెత్తడంతో టేకిశెట్టిపాలెం, అప్పని రాములంక కాజ్వే, బాడిలంక కాజ్వే పూర్తిగా నీట మునగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో లంక గ్రామాలైన సకినేటిపల్లిలంక, బాడిరేవు, అప్పని రాములంక, రామరాజులంక మరియు రాజోలు పల్లిపాలెంలో వరద నీరు చేరుకోవడంతో లంకవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదండి అది అక్కడికి ఏం లోటుపాట్లు లేకుండా చూస్తున్నాం. ఇక్కడ ఇక్కడైతే పిల్లలు చోట ఎలా ఉన్నాయి, భోజనాలు కూడా పోవాలి, చిన్నపిల్లలు పోవాలి. ఇక్కడ మధ్యలో
ఆ భోజనాలు అట్టుకెళ్ళిన తర్వాత ఈ మధ్యలో ఎంత వెళ్తే మధ్యలో ఉన్న వాళ్ళు ఇచ్చాను విశాఖ జిల్లా నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తూ 450,000 రూపాయలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ జీకే వీధి నుంచి ఒరిస్సా రాష్ట్రం సంబల్పూర్ కు గంజాయి తరలిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ సంతోష్ కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా చింతపల్లి ఏజెన్సీ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లారీ రావడాన్ని గమనించి ఆపి తనిఖీ చేశామన్నారు. అందులో 810 కేజీలు ఎండు గంజాయి బయటపడిందని తెలిపారు. గంజాయి విలువ సుమారు 450,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నారాయణ మహాభాయ్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 6,000 రూపాయల నగదు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశామని, ఇందుకు సంబంధించి మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని సంతోష్ కుమార్ తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీర్ల పండగలో పోలీసులకు గ్రామ ప్రజలకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో గ్రామ ప్రజలు ఎదురు తిరిగి సీఐ సోమశేఖర్ రెడ్డిపై దాడి చేశారు. ప్రజలు రాళ్ల దాడిలో పత్తికొండ సీఐకి గాయాలయ్యాయి. పోలీసులు ఓవరాక్షన్ చేయడంతో గ్రామ ప్రజలు రెచ్చిపోయారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో ఆరంభ నష్టాల నుంచి కీలక సూచీలు 2 కీలక మద్దతు స్థాయిలకు ఎగువకు చేరాయి. ఈ బౌన్స్ బ్యాక్తో సెన్సెక్స్ కనిష్టం నుంచి దాదాపు 400 పాయింట్లు ఎగిసింది. దీంతో సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్స్ అధిగమించాయి. కానీ మిడ్ సెషన్ తర్వాత వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 95 పాయింట్లు పుంజుకొని 37,070 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు లాభాలకు పరిమితమై 10,975 వద్ద ఉంది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో రంగాలు లాభపడుతుండగా ఐటీ స్వల్పంగా నష్టపోతుంది. యూపీఎల్, ఎల్అండ్టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్ బ్యాంక్, హెచ్యుఎల్, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎయిర్టెల్ భారీ లాభాలు పడుతుండగా హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్, అనంతరం పురపాలక శాఖ విభాగాధిపతులతో మంత్రి సమీక్ష. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం శ్రీ బెలగల్ మండలం పూలపల్ గ్రామానికి చెందిన బోయ చంద్రన్న అనే రైతు గుండెపోటుతో మృతి, పరామర్శించిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ. ఈ నెల 25వ తేదీ నాటికి దసరా ఏర్పాట్లను పూర్తి చేయాలి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
హరీష్ రావుకి మంత్రి పదవి రావడంతో గుడిలో కొబ్బరికాయ వర్షం కురిపించిన వారి అభిమానులు. ఇల్లందుల శ్రీనివాస్ అనే వీర అభిమాని ఏకంగా 1116 కొబ్బరికాయలు కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. భారీగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ పెరిగిన సెన్సెక్స్ నిఫ్టీ. ఇవి నాటి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.